हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल व्लॉग्स कहानी। नेनु मी रेश्वानी, अंदर बागुन्नारा? ईरोजु नेनु मीकु मा रायलसीमा स्टाइल्लो वंकाय आलूगड्ड टमाटा ई मूडु कलिपि कर्री चेस्तामु। एला चेस्तामो चेसि चूपिस्तानु चूडंडि, चाला चाला बागुंटदि। मीरु पुलुसुलु अन्नी चूसुंटारु कानी मेमु चेसिन ई स्टाइल्लो मीरु चूसुंडरु। मेमु दींट्लो कोब्बरी पोडि वेसि चेस्तामु, చాలా చాలా బాగుంటుంది. ఓసారి చూడండి. అందరూ మామూలుగా ఆలు వంకాయ వేడివేడిగా చేస్తారు కదా, ఇలా రెండు కలిపి చేసే చూడండి, చాలా బాగుంటుంది. ఇంకా దీంట్లో నాన్ వెజ్ వేసి చేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుందండి. ముందుగా ఉప్పు నీళ్ళల్లో కొద్దిగా కొద్దిగా నీళ్ళల్లో ఉప్పు వేసుకొని మనము వంకాయలు ఆలుగడ్డ అన్నీ కట్ చేసి వేసుకోవాలి. వంకాయలు ఉప్పు నీళ్ళలో వేసుకుంటాము, అందరికీ తెలుసు కదా. ఇలా ఆ మోతాదులో కట్ చేసుకొని ఆలు వేసుకోండి, చాలా బాగుంటుంది. మా సైడ్ అయితే ఇట్లా ఆలుగడ్డ వంకాయ కూర కలిపి చేసినప్పుడు దాంట్లో కొద్దిగా నాన్ వెజ్ కూడా వేసుకుంటామండి. మటన్ అయినా చికెన్ అయినా అట్లా వేసుకొని చేసుకుంటే ఇంకా సూపర్ టేస్ట్గా ఉంటుంది తెలుసా కూర. ఒకసారి మీరే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇలా ఆ మోతాదులో ఆలుగడ్డ కట్ చేసుకోవాలి. తర్వాత వంకాయలు, వంకాయలు ఇలా పొడుగు పొడుగుగా కట్ చేసేసుకోవాలి. నాన్ వెజ్ లవర్స్కి అయితే ఇది చాలా బాగా నచ్చుతుందండి. దీంట్లో నాన్ వెజ్ వేసుకుని వండుకొని తింటే ఇది, మనం నాన్ వెజ్ వేసుకోకపోయినా సేమ్ నాన్ వెజ్ కర్రీ లెక్కనే ఉంటుంది. మేము అలాంటి మసాలాలు వేస్తాం దీంట్లో. మనం నాన్ వెజ్కి ఏమేమి మసాలాలు వేస్తామో అవే వేస్తాం దీంట్లో, అందుకే అంత బాగుంటుంది ఇది. అన్నంలోకైనా చపాతీలోకి జొన్న రొట్టెలోకి సూపర్గా ఉంటుందండి. అసలు జొన్న రొట్టెలకు అయితే అందరి దానికంటే కూడా దాంట్లోనే బాగుంటుంది. దీంట్లో కావాల్సిన మసాలాలు ఇదిగోండి, కొబ్బరి, కొద్దిగా అల్లం ముక్క, దాల్చిన చెక్క, లవంగాలు. ఇదిగోండి, మేము కొబ్బరి కొద్దిగా ఎక్కువ మోతాదులో వేసుకుంటాము. ఇంకా కొద్దిగా ధనియాలు, కొబ్బరి కొద్దిగా ఎక్కువ మోతాదులో తీసుకోండి. మేము కొద్దిగా కొబ్బరి ఎక్కువ మోతాదులో వేసుకుంటాము. ఎల్లిపాయలు ఇలా ఇవన్నీ కలిపి మనం దంచేసుకొని పొడి చేసుకుంటాం కదా, అది నాన్ వెజ్ టేస్ట్ వస్తుందండి. కొబ్బరి అయితే పక్కగా వేసుకోవాలి. చాలామంది నాన్ వెజ్లలో కొబ్బరి వేసుకోరు. కొబ్బరి వేసుకుంటేనే జిగురు అనేది బాగుంటుందండి. కొబ్బరి జిగురుకి చాలా బాగా పనికొస్తుందని తెలుసు కదా. ముందుగా టమాటా ముక్కలు కూడా సన్నగా కట్ చేసి పెట్టేసుకుందాము. అన్నీ కట్ చేసుకుని పెట్టేసుకుంటే కూర చేయడానికి చాలా ఈజీ అవుతుంది కదా. ఇలా టమాటో పళ్ళు కూడా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ప్లీజ్, నేను చేసే వీడియోస్ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ వ్లాగ్స్ కహానీ. ప్లీజ్ లైక్, నచ్చితే అందరికీ షేర్ చేయండి.
ఇదిగోండి ఇలా కట్ చేసుకోవడం అయిపోయాక నెక్స్ట్ మనము ఒక ఉల్లిగడ్డ కట్ చేసుకుందాము. ఒక నాలుగు పచ్చిమిర్చి, ఇలా అన్నీ రెడీగా కట్ చేసి పెట్టుకుంటే కూర చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇప్పుడు నేను చూపించిన పొడి దంచేసుకుందాము. కొబ్బరి అలా మెత్తగా దంచుకున్నాక నేను చెప్పిన ఐటమ్స్ అన్నీ వేసేసుకుందాము. మళ్ళీ చెప్తున్నానండి, కొబ్బరి ఎక్కువ మోతాదులో తీసుకోవాలి. కొబ్బరి, అల్లము, వెల్లుల్లిపాయలు, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు. ఓకేనా? అసలు కొబ్బరి వేయకపోతే నాన్ వెజ్ ఏం బాగుంటుందండి చెప్పండి. అన్నీ చూడు నన్నే చూడు అని ఉప్పు గురించి అంటారు కదా, అలాగా అన్నీ వేసి చూడండి, కొబ్బరి కూడా వేసి చూడండి. కాకపోతే కొబ్బరి వేసినప్పుడు కొద్దిగా తీయదనం వస్తుంది కాబట్టి కారం ఎక్కువ వేసుకోవాలి. యాక్చువల్గా నాన్ వెజ్ అంటేనే కారం ఎక్కువ ఉంటుంది కదా, అలా కారం ఎక్కువ వేసుకోండి సరిపోతుంది. ఇదిగోండి మనం కర్రీకి ఆయిల్ వేసుకున్నాక, ఆయిల్ వేసుకోగానే ఆ పొడి, కొబ్బరి పొడి వేసుకోవాలి. ఎందుకంటే అది అన్నీ మనం పచ్చివి దంచుకున్నాం కదా, ఆయిల్లో పచ్చి వాసన పోయేదాకా మంచిగా ఇట్లా వేయించుకోవాలి. దాంట్లోనే కారం, తర్వాత కొద్దిగా పసుపు, ఇవి అన్నీ దాంట్లో కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. మనం పొడి దంచుకునేటప్పుడు ఉప్పు వేసుకున్నాం కదా, కాబట్టి పులుసులో చూసి తర్వాత ఉప్పు వేసుకోవాలి చివరన. ఇగోండి కరివేపాకు కూడా వేసి ఇలా ఫ్రై చేసుకోవాలి. మీరు చాలా రకాలు ట్రై చేసి ఉంటారు, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇదిగోండి ఉప్పు నీళ్ళు నానబెట్టుకునేటివన్నీ అలా తీసి కర్రీలో వేసేసుకోవాలి. వంకాయ ముక్కలు, ఆలుగడ్డ ముక్కలు, అలా అన్నీ వేసుకున్నాక ఒకసారి మొత్తం అలా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇంకా దాంట్లోనే టమాటా పండ్లు వేసుకోవాలి, కట్ చేసుకున్న టమాటా ముక్కలు. టమాటా ముక్కలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకోవాలండి. చూసారుగా నేను ఆయిల్లో ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేయించుకోలేదు. ఓకేనా? చూడండి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా. ఇప్పుడు మనము దీంట్లో మనకు ఎంత మోతాదులో పులుసు కావాలో చూసుకొని నీళ్ళు పోసుకోవాలి. ఇంకా ఈ కర్రీ మనము హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి, సిమ్లో అస్సలు పెట్టద్దు. చూడండి ఎంత బాగా మసులుతుందో, అసలు ఎంత టేస్ట్ ఉంటుందంటే సూపర్గా ఉంటుందండి. అసలు
పుల్కాలతో జొన్న రొట్టెతో తింటే అదిరిపోయిద్ది అసలు. ఒకసారి ట్రై చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ మై ఛానల్ వ్లాగ్స్ కహానీ. మీరు ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీసి మీకు చూపిస్తాను. ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్. మీరు ఇది చేసుకొని తింటే మీరు కూడా అనుకుంటారు దీని ముందు నాన్ వెజ్ కూడా పనికిరాదని. బాయ్ బాయ్.